సంక్షేమ హాస్టల్ సమస్యల పరిష్కారానికై జూలై 26న ప్రారంభమైన ఎస్ఎఫ్ఐ సమరమేరి సైకిల్ యాత్ర దాదాపు 400 కిలోమీటర్లు పూర్తి చేసుకుని సిద్దిపేట జిల్లా గజ్వేల్కి 9వ రోజు రావడం జరిగింది. గజ్వేల్ ఎడ్యుకేషన్ హబ్లో కులం పేరుతో మతం పేరుతో ఇబ్బందులు పెడుతున్నారని, విద్యార్థులకు కనీస అవసరాలు కూడా నెరవేర్చడం లేదని, సీఎం సొంత నియోజకవర్గమే ఇలా ఉండడం దురదృష్టకరమని ఎస్ఎఫ్ఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తాటికొండ రవి వెల్లడించారు. ఈరోజు భారత విద్యార్థి పరిషత్ ఎస్ఎఫ్ఐ సమరమేరి సైకిల్ యాత్ర 400 కిలోమీటర్లు పూర్తి చేసుకుని గజ్వేల్కి చేరుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ యాత్ర సందర్భంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో హాస్టల్ విద్యార్థుల యొక్క సమస్యల్ని తెలుసుకోవడం కోసం, ప్రధానంగా జిల్లాలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల్ని తెలుసుకునేటువంటి లక్ష్యంగా ఆ సంఘిక సంక్షేమ హాస్టల్ విద్యార్థుల ప్రధానమైనటువంటి సమస్యల్ని ఈరోజు యాత్ర వెలికి తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. విద్యార్థులకు ప్రధానంగా మెనూ ప్రకారం భోజనం పెట్టట్లేదు, నాణ్యమైనటువంటి భోజనం పెట్టట్లేదు. వర్కర్స్ కానీ వార్డెన్స్ కానీ పిల్లల్ని సమస్యలు చెప్పొద్దు అని చెప్పేసి బెదిరిస్తూ, ఈ టీసీలు ఇచ్చి పంపిస్తామని చెప్పేసి బెదిరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా గజ్వేల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎడ్యుకేషన్ హబ్లోనైతే విద్యార్థులను కులం పేరున ఈరోజు ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఎస్సీలని దళితులని, మీరు హాస్టల్లో చదువుకోవడానికి అనర్హులని మీరందరికీ టీసీలు ఇచ్చి పంపిస్తాం, మీరు ప్రశ్నించొద్దు అని చెప్పేసి వార్డెన్ రాజేశ్వర్ సార్ కానీ బాలేశ్వర్ గాని వీళ్ళందరూ కూడా విద్యార్థుల్ని ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితి.